ప్రముఖ స్టార్ హీరో నాగార్జునకి మొదటి భార్య అయిన లక్ష్మీ దగ్గుపాటి, ఆమె డాక్టర్ రామానాయుడికి కూతురు. మరో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కి, సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబుకి కూడా సోదరి రానాకు మేనత్త. ఈమె వాస్తవానికి వెంకటేష్ తో కలిసి కవలలుగా జన్మించింది అని అంటారు. వీళ్ళిద్దరికి చాలా దగ్గరి పోలికలు కూడా ఉంటాయి. ఈమె యుఎస్ లో పై చదువులు చదివింది. ఇంటీరియర్ డిజైనింగ్ లో నిపుణురాలు. నాగార్జునది, లక్ష్మీ రామానాయుడిది పెద్దలు కుదిర్చిన వివాహం కాదని, నాగార్జున లక్ష్మిలు పై చదువులు చదివేటప్పుడు ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారని, పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు అని అంటారు. వాళ్ళ జీవితం హ్యాపీగా సాగిపోయే సమయంలో నాగచైతన్యకు జన్మనిచ్చారు. ఇక నాగచైతన్య కూడా 18 ఏళ్ల వరకు తన తల్లి దగ్గరే ఉండి చెన్నైలోనే చదువుకున్నాడు. ఇక ఆమె చాలా సెన్సిటివ్ పర్సన్ అని సన్నిహితులు అంటారు. నాడు ప్లేబాయ్ గా నాగార్జునకు పేరుండేది. అమలతో ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన వెంటనే ఆమె నాగార్జునని వదిలేసింది. అంతేకాని ఆమె మరొకరిని ఇష్టపడి కాదు, బయట చెప్పకపోయినా దగ్గుపాటి ఫ్యామిలీ తమ ఇంటి ఆడపిల్లని నాగార్జున మోసం చేశాడని భావిస్తారు. ఇక ఆమె అంటే చిన్నప్పటి నుండి నాగచైతన్యకి భయం అంట. దాంతో సమంతతో ప్రేమ విషయాన్ని తల్లితో చెప్పడానికి భయపడినా ఒకసారి మాటల సందర్భంలో చెప్పేశానని చేతు చెప్పాడు. చేతుకి మామయ్య వెంకటేష్ తో కలిసి, నాన్న నాగార్జునతో కలిసి షూటింగ్ లొకేషన్ కి వెళ్లడం తప్ప సినిమాలో నటించడం అంటే మొదట్లో పెద్దగా ఆసక్తి లేదంట. సినిమా వాడిలా చేస్తే నాగచైతన్య కూడా తన తండ్రిలా మన్మధుడు అవుతాడేమోనని లక్ష్మి భయపడేది. అందుకే చిన్నతనంలో ఇంత కఠినంగా ఉన్నా పెద్దవాడు అయ్యాక మాత్రం చేతు కెరీర్ విషయంలో బలవంతం చేయలేదు. ఇక నాగచైతన్య నటుడిగా మారింది నాగార్జున సపోర్ట్తోనే. లక్ష్మి చెన్నై కేంద్రంగానే తన ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీను విస్తరించింది. ఆమె తనకు మగతోడు కావాలని భావించి శరత్ విజయ రాఘవన్ను వివాహం చేసుకుంది. ఆయన లక్ష్మి కంటే వయసులో చూడడానికి చాలా పెద్దవాడిలా కనిపిస్తాడు. ఇక నాగార్జున ఇప్పటికీ మన్మధుడే అని, అమల సర్దుకుపోయిన విధంగా లక్ష్మి ఎందుకు సర్దుకుపోలేదు అంటారు. సినీ కుటుంబానికి చెందిన మహిళే కనుక ఇలాంటివి చిన్నగా చూడకుండా భూతద్దంలో చూసిందే అంటారు. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.